విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ధర నిర్ణయాన్ని వివరించండి. దాన్ని నేను పార్ట్ టూలో చూపిస్తున్నాను. పార్ట్ టూలో ఏం చూడమంటే, విచక్షణాత్మక ఏకస్వామ్యంలో లాభ నష్టాలను వివరించండి. క్వశ్చన్ ఆ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. విచక్షణాత్మక ధర నిర్ణయం అది ఏకస్వామ్యంలోనే ఉంటుంది. ఏకస్వామ్యంలో ధర విచక్షణను వివరించండి అంటే కూడా ఇదే రాయాలి. ధర విచక్షణ అంటే సింపుల్గా చెప్తున్నాను, ఒకే రకమైన వస్తువును వివిధ వినియోగదారులకు వివిధ రకాల మార్కెట్లలో వివిధ రకాల ధరలను నిర్ణయించి అమ్మే పద్ధతిని ధర విచక్షణ అంటారు. ఒక్కొక్క వినియోగదారునికి ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రకమైన ధరను నిర్ణయించి అమ్మేటువంటి పద్ధతిని ధర విచక్షణ అంటారు. ఇది కేవలం ఒక ఏకస్వామ్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఏకస్వామ్యంలో ధర విచక్షణ వివరించండి అంటే నేను ఇక్కడ 4-5 పాయింట్స్ మీకు ఇచ్చాను. ఏమని ఇచ్చాను? ఏకస్వామ్యంలో మొత్తం వస్తువు రాశి ప్రాతిపాదికగా వస్తువును సమతుల్య ధరకు అమ్మడం జరుగుతుంటుంది. ఏ మార్కెట్లో? ఏకస్వామ్యంలో మొత్తం వస్తు రాశి అంతా కూడా వస్తువు ధరను సమతుల్య ధరకు అమ్మడం జరుగుతుంది. వస్తు రాశి ప్రాతిపాదిక మీద మాత్రమే అమ్మకముదారుడు ఏకస్వామ్య ధర నష్టపోకుండా సమతుల్య ధరకు అమ్మడానికి అవకాశం ఉంటుంది. అది కేవలం ఏకస్వామ్యంలో మాత్రమే కొనసాగుతుంది. ఇందులో ఉపాంత రాబడి, ఉపాంత వ్యయం సమతుల్యాన్ని నిర్ణయిస్తాయి. ఏకస్వామ్యంలో వచ్చేటువంటి అదనపు రాబడి, చేసేటువంటి అదనపు వ్యయం అంటే MCMR రెండు కలిసి కూడా వస్తు అమ్మకాన్ని వస్తు ధరని సమతుల్య ధరని నిర్ణయించడానికి MR MC రేఖలు అంటే ఉపాంత రాబడి రేఖ, ఉపాంత వ్యయ రేఖ రెండు సమతుల్యాన్ని నిర్ణయించడం అవకాశం ఉంటుంది ఏకస్వామ్యం. అదేవిధంగా డిమాండ్ వ్యాకోచత్వాన్ని బట్టి మార్కెట్లను ఉప మార్కెట్లుగా విభజించి ధరను నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. డిమాండ్ యొక్క తీవ్రతను బట్టి మన మార్కెట్లను విభజన చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏ మార్కెట్లో ఏ రకమైన ధర నిర్ణయించాలి అంటే డిమాండ్ అవ్యాపోచంగా ఉండేట్లా, వ్యాపోచం తక్కువగా ఉండేట్లా, అంటే ఎక్కువ డిమాండ్ వ్యాపోచితం ఉంటే ధరను ఎట్లా నిర్ణయించాలి, ఒకవేళ డిమాండ్ తక్కువగా ఉంటే ధరను ఏ విధంగా నిర్ణయించాలి అని డిమాండ్ యొక్క వ్యాపోచత్వాన్ని బట్టి మాత్రమే మనం వస్తువు యొక్క ధరను, అదేవిధంగా వస్తువు యొక్క డిమాండ్ అనుసరించి మార్కెట్లను ఉప మార్కెట్లుగా విభజన చేయడానికి అవకాశం ఉంటుంది అని పేర్కొన్నాను. అదేవిధంగా డిమాండ్ వ్యాపోచితం తక్కువగా ఉన్న మార్కెట్లో ధరను పెంచడం అంటే డిమాండ్ వ్యాపోచితం ఎక్కడైతే తక్కువ ఉండదో అక్కడ ధరను పెంచడం, అదేవిధంగా డిమాండ్ వ్యాపోచితం ఎక్కువ ఉన్న మార్కెట్లో ధరను తగ్గించడం, డిమాండ్ వ్యాపోచితం తక్కువ ఉన్నటువంటి మార్కెట్లో ధరను పెంచాలి, డిమాండ్ వ్యాపోచితం ఎక్కువ మార్కెట్లో ధరను తగ్గించాలి. ఈ దీని ద్వారా ఉత్పత్తిని ఉప మార్కెట్లో కేటాయించడం ద్వారా ఏకస్వామ్య ధరలు గరిష్ట లాభాన్ని పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నేను ఉదాహరణకి ఏం తీసుకున్నాను, ఏకస్వామ్యదారుడు ఏబి అని రెండు ఉప మార్కెట్లు కలిగి ఉంటాడు అనుకున్నాను. ఏ మార్కెట్ బి మార్కెట్ అని రెండు ఉప మార్కెట్లు కలిగి ఉంటాడు అనుకోవాలి. తర్వాత ఏబి రెండు ఉప మార్కెట్లో MR ఉపాంత రాబడి రేఖ, తర్వాత AR ఉపాంత రాబడి రేఖ. ఇప్పుడు ఈ రెండు ఏబి మార్కెట్లు ఉన్నటువంటి ఉపాంత రాబడులు మనకి MRA ప్లస్ MRB ఈ రెండింటిని కలిపి మనకు CMR ఉపాంత రాబడి రేఖ అంటే రెండింటి యొక్క అంటే ఏ మార్కెట్ ఉన్నటువంటి ఉపాంత రాబడి మరియు బి మార్కెట్ ఉన్నటువంటి ఉపాంత రాబడి రెండింటిని కలిపి మనకి ఏమొస్తుందంటే సి మార్కెట్ ఉపాంత రాబడి CMR అంటారు. అది ఇక్కడ మనకు కనబడుతుంది CMR అనమాట. అంటే ఈ మార్కెట్ ఉన్నటువంటి దీన్ని కలిపి మనకు ఇది వస్తుంది. దీనికి కంబైన్డ్ మార్జిన్ రేట్ మనం తీసుకుంటారు. సి మార్కెట్ అంటే ఈ మార్కెట్ ఉన్నటువంటి కాబట్టి బి మార్కెట్ ఏ మార్కెట్ ఉన్నటువంటి ఉపాంత రావడం కలిపి మనకు CMR వచ్చింది. CMR అనేది కంబైన్డ్ మార్జినల్ రెవెన్యూ అంటారు. అదేవిధంగా CMR మొత్తం రాబడి రేఖ చూడండి,
సిఎంఆర్ మొత్తం రాబడి రేట సిఎంఆర్ మొత్తం రాబడి రేట ఎంసీ రేటుతో సమానమైనప్పుడు ఇది ఎంసీ రేటుతో సమానమైనది ఇక్కడ సిఎంఆర్ మొత్తం రాబడి రేట ఎంసీ రేటుతో అంటే ఈ బిందువు వద్ద సమానమైనప్పుడు ఏకస్వామ్య దారుడు సమతౌల్యంలో ఉంటాడు ఎక్కడ ఇక్కడ సిఎంఆర్ ఇక్కడ సమతౌల్యం ఎంసీ రేట ఇక్కడ ఏకస్వామ్య దారుడు సమతౌల్యం ఉంటాడు అంటే ఎన్నో లాస్ ప్రాఫిట్ లేకుండా గరిష్టమైన లాభాలు ఈ భాగం అంతా లాభాలను దీన్నే మనం రేఖాచిత్రం ద్వారా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాం మీరు బాగా గమనిస్తే ఏ మార్కెట్లో డిమాండ్ వేగంగా తక్కువగా ఉంది బి మార్కెట్లో డిమాండ్ వేగంగా ఎక్కువగా ఉంది దాన్ని ఏ ప్లస్ బి మార్కెట్ ధరను ఎట్లా విశ్లేషణ చేస్తాడని చూపడానికి మనం ఈ మూడు మార్కెట్లు తీసుకోవడం జరిగేది అక్కడ ఏమన్నా మనం డిమాండ్ లేకపోతుందని బట్టి మార్కెట్లను ఒక మార్కెట్గా విభజన చేయడానికి అవకాశం ఉందని పేర్కొన్నాం కాబట్టి ఇక్కడ ఏ మార్కెట్లో డిమాండ్ వేగంగా తక్కువ ఉంది బి మార్కెట్లో డిమాండ్ వేగంగా ఎక్కువగా ఉంది మరి ఏ ప్లస్ బి రెండు మార్కెట్లలో ధరను ఎట్లా నిర్ణయిస్తారు ఏ మార్కెట్లో ఏ రకమైన ధరని చేస్తుందని ఇక్కడ వ్యాపారం తక్కువ మరి బి మార్కెట్లో వ్యాపారం ఎక్కువ ఇలాంటి సందర్భాల్లో ఆ ఏ మార్కెట్లో కానీ బి మార్కెట్ కానీ ఏ విధమైన ధర నిర్ణయించడానికి తెలుసుకోవడానికి మనకి డయాగ్రామ్స్ కూడా మనకు ఉపయోగపడుతుంటాయి ఈ అంశాలను మనం పటాల ద్వారా వివరించి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మీరు బాగా గమనించండి ఏ అనే ఒక్కొక్క మార్కెట్ బి అనే ఒక్కొక్క మార్కెట్ ఈ రెండు మార్కెట్లను కలిపి మనం ఇక్కడ మొత్తం మార్కెట్ అన్నాం దాన్ని మనం ఏ ప్లస్ బి అని తీసుకుంటే కూడా వస్తుంది ఏ ప్లస్ బి ఇది కొట్టు సి ఇది సి మార్కెట్ ఇక్కడ ఈ మార్కెట్లో మనం ఏం తీసుకున్నాము ఓవై పైన వస్తు ధరను తీసుకున్నాం బి మార్కెట్ కూడా ఓవై పైన వస్తు ధర తీసుకున్నాం ఈ రెండింటిని కలిపినప్పుడు మనకి ఇక్కడ మొత్తం వ్యయం మొత్తం రాబడి వస్తుంది సి మార్కెట్ ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఏఆర్ అనేది సగటు రాబడి రేఖ ఎంఆర్ అనేది ఉపాంత రాబడి రేఖ ఏ మార్కెట్ అదేవిధంగా బి మార్కెట్లో ఏఆర్బి అంటే సగటు రాబడి రేఖ బి మార్కెట్ సంబంధించింది ఎంఆర్బి సగటు ఉపాంత రాబడి రేఖ బి మార్కెట్ సంబంధించింది మీరు ఇక్కడ బాగా గమనించాలి ఇక్కడ ఓపి ధర ఉన్నప్పుడు ఓ క్యూ1 పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేసి ఈ1 బిందువు వద్ద ఈ ధర దగ్గర వస్తువులని అమ్మడానికి అవకాశం ఉంటుంది డిమాండ్ వ్యాపారం తక్కువ ఉన్నటువంటి మార్కెట్ సంబంధించి సో మనం దాన్ని బాగా గమనించినప్పుడు బి మార్కెట్ కూడా సేమ్ ఉంటుంది ఓపి ధర వద్ద ఓక్యూ2 పరిమాణంలో ఈ మార్కెట్లో ఈ ధర నిర్ణయించి అమ్మడానికి అవకాశం ఉంది కానీ ఈ మార్కెట్లో ఉన్నటువంటి ఉపాంత రాబడి బి మార్కెట్లో ఉన్నటువంటి ఉపాంత రాబడి ఏ మార్కెట్ ఉపాంత రాబడి బి మార్కెట్ ఉన్నటువంటి ఉపాంత రాబడి మనం కంబైన్ చేస్తే కలిపితే ఎంఆర్ఏ ప్లస్ ఎంఆర్బి రెండు కలిపి మనకి ఏమొస్తుంది ఎంఆర్ఏ అంటే ఏ మార్కెట్ యొక్క ఉపాంత రాబడి ప్లస్ ఎంఆర్బి ఇది ఇంకో మార్కెట్ సంబంధించి అంటే బి మార్కెట్ సంబంధించి రెండు కలిపి మనకి ఏమొచ్చింది సిఎంఆర్ వచ్చింది ఈ సిఎంఆర్ ఇక్కడ అన్నాడు అంటే ఏ మార్కెట్కి సంబంధించింది బి మార్కెట్ సంబంధించిన రెండు మనము కలుపుకుంటే మనకి ఏమొస్తుందంటే సి మార్కెట్ యొక్క ఉపాంత రాబడి వస్తుంది సో సి మార్కెట్ యొక్క ఉపాంత రాబడి మనం బాగా గమనించినప్పుడు ఏ మార్కెట్లో మనం వస్తువు ధరను ఓవై పెంచుతున్నాం బి మార్కెట్ కూడా వస్తువు ధరను ఓవై పెంచుతున్నాం ఓఎక్స్లో ఏం చేస్తున్నాం మనం వస్తువు పరిమాణాన్ని ఇస్తున్నాం ఇక్కడ కూడా వస్తువు పరిమాణాన్ని ఇస్తున్నాం అంటే ఈ రెండు మార్కెట్లకు సంబంధించినటువంటి వస్తువు పరిమాణం టోటల్గా ఒక దాంట్లో ధరను పెంచడం కానీ ఒక దాంట్లో ధరను తగ్గించడం కానీ ఏ రకంగా విశ్లేషణ చేసాడని తెలుసుకోవడానికి మనకి డయాగ్రామ్స్ అనేది కనబడదు ఇక్కడ ఓపి ధర వద్ద ఏం చేస్తున్నాం మనము వస్తువుకు సంబంధించినటువంటి వ్యయాన్ని
ధర్మ శిక్షణ ఏక స్వామ్యంలో లాభ నష్టాలను విభరించడని వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనం శాంతి తీసుకుంటే ఏక స్వామ్యం మొత్తంలో మొత్తం వస్తు రాశి ప్రాతిపాదిక వస్తువులను వస్తువు ధరను సమతోలంగా వస్తువులను సమతుల ధరకు అమ్మడానికి ఆస్కారం ఉంది. ఇందులో ఉపాంత రాబడేక ఎంఆర్ ఉపాంత వేదిక ఎంసి సమతుల్యాన్ని నిర్ణయిస్తాయి. అదేవిధంగా డిమాండ్ రాకపోతే దాన్ని బట్టి మార్కెట్ ఉప మార్కెట్ గా విభజించేటువంటి అవకాశం ఉంది. దాన్ని విభజించిన తర్వాతనే ధర నిర్ణయించడం అవకాశం ఉంది. డిమాండ్ రాకపోతే తక్కువ ఉన్నప్పుడు లాభ తక్కువ ఉన్నప్పుడు ఉన్న మార్కెట్లో ధరను పెంచడం కానీ లేదా డిమాండ్ రాకపోతే ఎక్కువ ఉన్నప్పుడు ధరను తగ్గించడం వల్ల జరుగుతుంది. దీని ద్వారా ఉత్పత్తిని ఉప మార్కెట్ గా కేటాయించడానికి ఏకస్వామ్యదారులు కేటాయించి ఏకస్వామ్యదారులు లాభాలను పొందడానికి అవకాశం ఉంది. ఉదాహరణ ఏకస్వామ్యదారులు ఏ బ్యాంకు ఉప మార్కెట్ కలిగి ఉన్నాడు అనుకుంటే ఏ మార్కెట్ లో రెండు ఉప మార్కెట్ ఎంఆర్ ఉపాంత రాబడేక ఎంఆర్ఏ ప్లస్ ఎంఆర్పి మొత్తము సిఎంఆర్ ఉపాంత రాబడేక మొత్తం ఉపాంత రాబడేక సిఎంఆర్ మొత్తం ఉపాంత రాబడేక ఎంఆర్ఏ సిఎం ఎంసీ రేక సమానం ఇక్కడ సమానం అవుతుంది. సో అట్లా ఉన్నప్పుడు ఏకస్వామ్యదారుడు సమతుల స్థితిలో ఉంటాడు. ఇక్కడ మనం ఏమని చూస్తున్నాము, ఈ ఏ మార్కెట్ లో డిమాండ్ లేకపోతే తక్కువగా ఉన్నాయి, బి మార్కెట్ లో డిమాండ్ లేకపోతే తక్కువగా ఉన్నప్పుడు ఏ ప్లస్ బి మార్కెట్ లో ధరను ఏ విధంగా విశ్లేషణ చేస్తాడు అనేది పఠనల ద్వారా వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మనం ఓ ఏ మార్కెట్ లో బి మార్కెట్ లో సి మార్కెట్ ఏఆర్ ప్లస్ ఏఆర్బి తర్వాత ఎంఆర్ఏ ఎంఆర్బి ఇది రెండు కలిపి మనం సిఎంఆర్ కంబైన్ మార్జిన్ రెవెన్యూ అంటాం. ఈ కంబైన్ మార్జిన్ రెవెన్యూ అనేది ఈ బిందు వద్ద ఖండించినప్పుడు సిఎంఆర్ఏ